यस इकड़ोटी वेंकटरेड्डी गारु इकड़ पटाब गार मीद दाड़ जरिगिंदा लेदंटे कार मीद दाड़ जरिगिंदा आयन चेयिंचुकुन्नाडा एंटनेदी पोलीसुलु विचारणलो तेलिपोद्दी निजमेंटो बयटिकि वस्तुंदी कानी इकड़ देनिकि संकेतं ओक पक्क अच्चेन्नायुडु गारि अरेस्ट ओक पक्क पटाब मीद कार मीद दाड़ ध्वंसं देनिकि संकेतं इदि सर इप्पुडु మీరు మీరు ఎటువంటి దౌర్జన్యాలు కానీ ఎటువంటి ఇవి కానీ చేయకుండా ఎటువంటి ప్రలోభాలకు కానీ కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతా ఉంటే ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల టైంలో ఇవి జరగడం అందుకే అదే నేను అడిగేది ఎన్నికల సమయంలో ఇది జరగడం సార్ ఇప్పుడు ఇలాంటివి జరగడం తెలుగుదేశం పార్టీకి ఇటువంటి ఏం కొత్త కాదు కదా శేఖర్ గారు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు అట్లా ఉంటాయి ఇట్స్ 100% ఈరోజు అచ్చెన్నాయుడు గారు కావచ్చు ఇష్యూ లేదంటే ఇప్పుడు పట్టాభి ఇష్యూ కావచ్చు ఇంకా కూడా ఈ తెరమే తీసుకొని వస్తారు ఇక వాళ్ళని పొడిచారని వీళ్ళని తన్నారని వాళ్ళని కొట్టారని చెప్పి వాళ్ళందరికి వాళ్ళే తీసుకొని వచ్చి ఏదో సింపతి క్రియేట్ చేయడానికి అవును సార్ ఇస్తారు ఎందుకు ఎవరు మీరు చూస్తా ఉన్నారు సాక్షాత్గా వాళ్ళు ఏ విధంగా విగ్రహాలని ధ్వంసం చేస్తా ఉన్నారు మనం మీరు చూసారు కదా ఓపెన్ గా 30,000 రూపాయలు ఏదో ఇచ్చి పూజారికి డబ్బులు ఇచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించని వాళ్ళు మొన్నటి దాకా ఏమన్నారు అసలు ఇక్కడ హిందూ మతం లేదా హిందూ మతానికి రక్షణ లేదా ఏంటి విగ్రహాలకు సంబంధించినటువంటి దాడులు ఏంటి ధ్వంసాలు జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇది అని చెప్పి కులాన్ని మతాన్ని కూడా ఎత్తారు కదా ఎత్తినప్పుడు ఈ రోజు బయటపడింది కదా ఎవడు చేపిస్తా ఉన్నాడు దీని వెనకాల ఏ నాయకులు ప్రోద్బలంతో ఎన్ని జరుగుతా ఉన్నాయి ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుందా లేదా అనేది ఈ రోజు ప్రూవ్ అయింది విగ్రహాలకు సంబంధించిన అంశం క్లియర్ కట్ గా తెలుగుదేశం పార్టీ చేయించింది అనేది ఓపెన్ అయిపోయింది ఈ రోజు ప్రజలకి అట్లానే ఈ రోజు వాళ్ళు మాట్లాడేటట్టుగా రెచ్చగొట్టేటట్టు వ్యాఖ్యలు చేసి వాళ్ళందరికి వాళ్ళే అరెస్టులు చేయించేసుకుని సింపతైజ్ అవడం కోసం లేదంటే ఇది దౌర్జన్యాలు చేసి ఓ 4 రోజులు ఉంటే జైల్లో ఉండి రావచ్చు ఉంటే మనకు సింపతి వచ్చిందని అని కోరుకుంటే ప్రజలైతే పిచ్చి వాళ్ళు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెబుతా ఉన్నా మీరు ఇటువంటి డ్రామాలు ఎన్నడినా కూడా ప్రజలకు చూస్తానే ఉంటారు ప్రజలకు ఎవరేంటనేది ఎవరి క్యారెక్టర్ ఏంటనేది తెలుసు సో ఇప్పుడు ఈ పట్టాభి కానీ లేదంటే అచ్చెన్నాయుడు కానీ లేదంటే ఇంకొకరు కానీ వీళ్ళందరూ చేసేటటువంటి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారు ఈ విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా అంటే ప్రతీకార రాజకీయాలు ప్రోత్సహించేలాగా ఇవి ఉన్నాయి అనేది ప్రజల్లోకి వెళ్తున్న సంకేతం సరే ఇప్పుడు మాకు అవసరం ఏమంటుంది చెప్పండి శేఖర్ గారు సూటిగా అంటున్నా మేము అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని 98% పైగా ఈరోజు మేము పూర్తి చేసాం ప్రజలకు ఇచ్చాం చెప్పని హామీలు కూడా మేము ఈరోజు చేసి చూపించాం మొన్నటిగా మనం 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి పెద్ద కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు దాదాపుగా మొదటి ఫేజ్ లో జరుగుతున్నటువంటి 3,000కి పైగా పంచాయతీ ఎలక్షన్స్ లో దాదాపు 20% 30% ఈ రోజు ఏకగ్రీవాలు అయిపోతా ఉన్నాయి ఓవరాల్ గా మేము 90% పంచాయతీ ఎలక్షన్స్ ని 4 ఫేజ్కి సంబంధించి రేపు గెలవబోతా ఉన్నాం మాకేం అవసరం ఉంటుంది కక్ష సాధింపు చేయాల్సినటువంటి అవసరం ఒక పాయింట్ గెలవలేదు లేదా చేస్తారు మంచి పాయింట్ అవసరం ఏముంటది.